All right, Nana. Let's play a game. నేను నాన్న అండ్ మీరు కొడుకు. మీకు గుర్తుందా, ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ జరిగింది ముంబైలో. యూ న్యూ వాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఐ వాస్ ఆఫ్ మైకేల్ జాక్సన్. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు మీ బర్త్డే. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయక్కర్లేదు మీరు. మీరు జస్ట్ నాన్న నాన్న అంటూ ఉండండి, నేను మీలాగే యాక్టింగ్ చేస్తాను. ఓకే ఓకే, శ్రద్ధగా చేయాలి చెప్తున్నా, నాకుంది ఒక్క ఛాన్సే. ఓకే, యాక్షన్ నాన్న. నాన్న 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 వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. హే అడోర్స్ యూ, నువ్వు వాడికో సూపర్ హీరోవి. నువ్వు రోజుకి 10 నిమిషాలు వాడితో టైం స్పెండ్ చేయలేవా? హావ్ కట్ మై హెయిర్. నాన్నకి షార్ట్ హెయిర్ స్టైల్ బాగా ఇష్టం కదా. నైస్ హెయిర్ కట్, కానీ నీకు లాంగ్ హెయిర్ కూడా బాగుంటుంది. ఐల్ గ్రూట్ అగైన్ నాన్న. తిరిగి వచ్చాక నేను చాలా సంతోషపడ్డాను, కానీ నువ్వు గొడవలు మొదలుపెట్టావు. బాయ్, వాడు చచ్చిపోయాడు. టైం చెప్తుంది మా పాప మీద నాకున్న ప్రేమ ఫెయిలా పాసా, లేదా నేను చెప్పినట్లు వరల్డ్ లోనే ఫస్ట్. నేను చెప్పాను కదా జ్యోతి, మనం కన్నది క్రిమినల్. చిన్నప్పటి నుంచి మీ నాన్న మీద నువ్వు పెంచుకున్నది ప్రేమ కాదు, అదో రోగం. ఐ రియల్లీ విష్ యు డైడ్ దట్ డే. నేను తిరిగి వచ్చేసాను తాతయ్య, ఇంకెక్కడికి వెళ్ళను. మా నాన్నని బుల్లెట్లతో కాల్చిన వాణ్ణి, బల్బీర్ సింగ్ ని షూట్ చేసిన వాణ్ణి నేను మాటిస్తున్నాను. నా చేతులతో వాడి గొంతు కోస్తాను. ఇదంతా ప్లాన్ చేసే ముందు నన్ను ఒకసారి అడగాలి కదా. ఇక నుంచి 1000 చేస్తానన్న, ప్రతిసారి మీ పర్మిషన్ అడగలేదు. ఓ ఎన్నో ఎండ్లా సీకటి. యు ఫైటింగ్ గోస్ట్ ఇన్ యువర్ హెడ్, డు యు ఈవెన్ రియలైజ్ దట్? నేను గోస్ట్ తో ఫైట్ చేయను, వాటిని మింగేస్తాను. ఇక మీ మీద ఈగ వాళ్ళన సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. నాకు ఏమన్నైతే